నాపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? ఇదే సాంప్రదాయం కొనసాగిస్తే కబడ్డార్ చూసుకుందామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ నూతన అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ హెచ్చరించారు. జగ్గంపేటలో రోడ్డు విస్తరణలో భాగంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో 3 అంగుళాలు షాపుల వద్ద తొలగించడంతో 2 షాపులు నేలమట్టం అవ్వడంతో అధికారులను కాంట్రాక్టర్ను ఫోన్లో సంప్రదించి పరిహారం ఇవ్వాలని కోరగా వారు సానుకూలంగా స్పందించడంతో ఇంటికి వచ్చేశానన్నారు. కానీ జేసీబీ డ్రైవర్తో వైసీపీ నాయకులు అట్రాసిటీ కేసు పెట్టడం ఏమైన చర్య అని అన్నారు. వైసీపీ అక్రమ కేసులతో బెదిరించాలని చూస్తే ప్రతిఘటించడం మాకు తెలుసని నవీన్ కుమార్ హెచ్చరించారు. కాకినాడ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు అన్యాయం జరిగిందని ప్రశ్నించినందుకు అట్రాసిటీ కేసు పెట్టడం సరికాదని, ఇలాంటి తప్పుడు కేసులతో బెదిరించి టీడీపీ నాయకులను ఇబ్బందుల పాలు చేయాలని చూస్తే పార్టీ తరపున ప్రతిఘటించి తగిన బుద్ధి చెబుదామని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు మార్గాలను వదిలి సక్రమ మార్గంలో వైసీపీ నేతలు నడుచుకోవాలని హితవు పలికారు. నా మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. దానికి నిజంగా చాలా కోపం ఈయనకి, ఏదో చేసేసి ఉంటాడని కూడా మీరు అందరూ కూడా అనుకుని ఉండొచ్చు. ఖచ్చితంగా జరిగింది అది కాదు అక్కడ. ఇది ఏంటంటే 25 కోట్ల రూపాయలు వ్యయంతో 13/10/2015 జ్యోతుల్ నెహ్రూ గారు ఆ రోజున శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంలోని జీవో నెంబర్ 54, అది జగ్గంపేట టౌన్లో 2018 పని ఆపడం జరిగింది. టౌన్ వరకు ఉన్న రోడ్లంతా టౌన్ దాటి టౌన్ ముందు అన్ని రోడ్లు ఎలక్షన్ ముందు వేసేయడం జరిగింది. ఈ టౌన్ వరకు ఆపడం జరిగింది. దానికి గల కారణం కూడా అక్కడ చూసుకున్నట్టయితే ఆ చిరు వ్యాపారులు అందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మీరు రోడ్డు ఎక్స్టెన్షన్లో కొట్టేస్తే దగ్గరలో పండగ రాకపోతుంది మాకు. ఆ 2 నెలలు 3 నెలలే మా పండగ, సంవత్సరం అంతా వ్యాపారం ఆ 2 నెలలు 3 నెలలే జరుగుతుంది. కాబట్టి మీరు దయుంచి ఆ పండగ అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని, రోడ్డు వైండింగ్ని చెయ్యండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ఆ రోజు కాంట్రాక్టర్తో చెప్పి ఆ పనిని ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మీకు తెలిసిందే, ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోవడం, ఇవన్నీ మారిపోయిన తర్వాత కూడా 18లో ఆపితే 2019లోని వాళ్ళు మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఆ రోడ్డు వీడల్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా 19 నుంచి అంటే ఇది 10 నెల అంటే 15 నెలలుగా ఆ పనులు చేస్తున్నారు. ఏ రోజు కూడా దాని జోలికి పోలేదు మేము. ఎందుకు పోలేదు అంటే నష్టం కూడా కొంతమందికి జరిగింది, అలాగే లాభం కొంతమందికి చేకూర్చారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒకలాగా, నచ్చని వాళ్ళకి ఒకలాగా అష్ట వంకర్లు తిప్పుకుంటా ఆ రోడ్ని వేసుకుంటా వస్తున్నారు. అందరూ మా వాళ్ళు వచ్చి గోలెట్టినా, ప్రతి వాళ్ళు చేసి గోలెట్టినా, అది 10 మందికి ఉపయోగపడే రోడ్డు, 10 గ్రామాలకు ఉపయోగపడే రోడ్డు అని ఏ రోజు కూడా దాని జోలికి పోలేదు. నిన్న ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఏదైతే మార్కింగ్ ఒక చేశారు వాళ్ళు, వివిధ రకాలుగా డబ్బులు ఇచ్చిన వాడికి ఒకలాగా, డబ్బులు ఇవ్వని వాడికి ఒకలాగా, ఇది మనం చెప్పుకోకూడదు, కానీ వివిధ రకాలుగా మార్కింగ్ చేశారు. పాపం వాళ్ళ షావుకారులు ఇద్దరు 2 కోట్లు ఎంతో కాదు 10/10 కోట్లు అయి ఉంటాయి. రెండుని వెనకాల వాళ్ళ ఇల్లు ఉంది, 2 కోట్లుని మార్కింగ్ వరకు కూడా శుభ్రంగా పనిచేసుకున్నారు వాళ్ళు. అంటే మాన్యువల్గా పడగొట్టుకుని సిమెంట్తో కట్టేసుకుని మార్కింగ్ చేసిన వరకు వదిలేశారు. వదిలేసిన తర్వాత నిన్న మిషన్ వచ్చి తీసేసింది, తీసి ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడ వరకు చాలా బాగుంది. 3 అంగుళాలు తక్కువ వచ్చిందని ఎవరో చెప్పారంటే, ఇంకా 3 అంగుళాలు మిగిలిపోయింది అక్కడ, తీయలేదు, ఎందుకు వదిలేసేవని ఆ దగ్గర ఉండి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించడంతో పాపం ఆ జేసీపీ వాడు మళ్ళీ వెనక్కి వచ్చి